ఇంత చక్కటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు దీనిని ముందుకు తీసుకెళ్లిన పిఎస్సి చైర్మన్ శ్రీ నాదన్ల మనోహర్ గారికి మనస్ఫూర్తిగా మీ అందరి సమక్షంలో వారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఈరోజున ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే జీవం ఇచ్చిందో మనకి ఈ జలాలు. ఈరోజున మనం చూస్తూ ఉన్నాం కరోనా వైరస్ ఎలాగ ప్రపంచాన్ని మొత్తం కుదిపేస్తూ ఉందో. ప్రకృతి కోపానికి గురైతే, ప్రకృతి విలపిస్తే గొప్ప గొప్ప నాయకులను కూడా ఇళ్లలో కూర్చోబెట్టేయగలదు. ఈరోజున కరోనా వైరస్ అదే తీసుకొచ్చింది. అంటే మన ప్రకృతిని గౌరవించకపోతే, నదీ జలాలని కానీ ప్రకృతిని కానీ గౌరవించకపోతే మనకి ప్రకృతి శిక్ష ఎలా ఉంటుంది? ఈరోజున కరోనా వైరస్ ద్వారా చూస్తున్నాం అత్యంత శక్తివంతులైన దేశాల నాయకుల్ని కూడా ఇళ్లలో నాలుగు గోడల మధ్యలో కూర్చోబెట్టేసి భవిష్యత్తులో మనకు అలాంటివి జరగకుండా మన మేము నదుల్ని కాపాడుకుంటాం. ఏదైతే భాష ఉందో మాట్లాడటానికి, ఈరోజున వేల కోట్లు సంపాదించడానికి, వేల ఎకరాలు సంపాదించడానికి కూడా కారణమైన భాష మీద పెరిగి ఆ భాషను చంపేద్దామంటే ఆ భాషని కాపాడుకోవడానికి మేము ఉన్నాం. ఈ తరం బతికుంది, ఇంకా సంస్కృతిని కాపాడుకుంటాం, ధర్మాన్ని నిలబెడతాం, సత్యం కోసం గొంతులు తక్కువడుచుకుంటాం అని చెప్పడానికి. ఎందుకంటే సంస్కృతిని చిల్లరగా ఆలోచించి సంస్కృతిని చంపలేం, భాష పేరు మీద భాష నిర్మూలించలేం. అనేక వేల సంవత్సరాలుగా ఎక్కడెక్కడో విదేశాల నుంచి వచ్చి కూడా మన సంస్కృతిని దెబ్బ కొట్టడానికి వచ్చినప్పుడల్లా ఈ దేశం సంస్కృతి వాళ్ళని మార్చింది, కానీ ఆ దేశపు పరాయి దేశాల సంస్కృతిని మనల్ని మార్చలేదు. ఎందుకంటే ఇది వేలాది సంవత్సరాలుగా వేదాలతో వాటి వారసత్వంగా మనం బతుకుతూ ఉన్నాం. మన జీవన మన డిఎన్ఏలో ఉంది, ఇది మన లోపలికి వెళ్ళిపోయింది. ప్రకృతికి గౌరవం, మిగతా సంస్కృతులకు గౌరవం, మిగతా మతాలకు గౌరవం, అది భారతదేశ జీవన విధానంలో భాగం. అది అందుకని ఈ రోజున మన భాషను రక్షించుకోవడానికి, అంతరించిపోతున్న నదీ జలాలు కాలుష్యానికి గురవుతున్న నదీ జలాలను పరిరక్షించుకోవడానికి ఈరోజు శ్రీకారం చుట్టాం. ఈ కారణం ఈ దీని కనుక ముఖ్య ఉద్దేశం పాలసీల్లోకి తీసుకురాబోయే ముందు ముఖ్యంగా మనం ఈ రోజున ఒక అవగాహన సదా అవగాహన అనమాట, మన నదీ జలాలను ఎలా కాపాడుకోవాలనేది. అందుకని చాలామంది పెద్దల ద్వారా, శాస్త్రవేత్తల ద్వారా భవిష్యత్తులో ఎలాంటి పాలసీలు ఉండాలి ప్రభుత్వాలకు తెలియజేయడానికి, అలాగే మన అధికారంలోకి వస్తే మనం చేయడానికి వీటన్నిటి మీద ముందస్తు చర్యగా మొదలు పెడుతున్న అవగాహన తీసుకెళ్తున్న మన నుండి మన నది కార్యక్రమం ద్వారా. ఇలాక ఇక్కడికి రాబోయే ముందు అక్కడ బాలికలకి బాలబాలికలకి అందరికీ కూడా పెద్ద బాల శిక్ష పుస్తకాలు ఇవ్వడం జరిగింది. దాని ముఖ్య ఉద్దేశం సంపూర్ణమైన జ్ఞానం ఇస్తుంది పెద్ద బాల శిక్ష. అందుకని దాంట్లో భాగం వాళ్ళకి ఇచ్చాం. సో మీ అందరూ కూడా మన నుడి మన నది మీ స్థాయిల్లో ఎవరెవరి స్థాయిల్లో ఏమి చేయగలరో మన భాషను పరిరక్షించుకోవడానికి, మన సంస్కృతిని పరిరక్షించుకోవడానికి, మన నదీ జలాలని కాలుష్యాల నుంచి కాలుష్యాల్లో బారిన కాకుండా కాపాడడానికి ఇవన్నీ ఎవరు ఎవరి స్థాయిలో వాళ్ళందరూ మనం కృషి చేద్దామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుని అద్భుతమైన అవకాశం ఇచ్చిన జనసేన నాయకులందరికీ, పేరు పేరున మా ఆడపడుచులకి, మహిళా నాయకులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మొత్తం ఇక్కడున్న ప్రతి ఒక్కరికి, సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ కార్యక్రమానికి అండగా నిలబడ్డ పోలీస్ శాఖ వారికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. ధర్మస్య జయోస్తు, అధర్మస్య నాశోస్తు, విశ్వస్య కళ్యాణమస్తు, ప్రాణిషు సద్భావనాస్తు, సర్వే జనా సుఖినో భవంతు. గోదావరి మాతా కీ, గంగా మాతా కీ జై.